ఎంత ఖుషి ఎందుకున్నా అంటే, ఇప్పుడు మౌనిక అక్కకు ఫోన్ చేస్తా, అక్క నా కోసం ఒక పిల్లని సెట్ చేస్తాను, నువ్వు సెట్ చేసు లేదా నేనే ఒక పిల్లని తెచ్చుకున్నా. సిక్స్త్ ఫ్లోర్ నుండి నువ్వు దొంగతుంది. నేను మ్యాటర్ ఏంటిదంటే, నా కోసం ఒక పిల్లని తీసుకొస్తాను. అది రోజు వీడియోలో టైం పాస్ కన్నారా బాబు? నువ్వు టైం పాస్ కన్నావుగా, నేను నిజంగా ఒక పిల్లని సెట్ చేసుకున్నా. నేను సీరియస్గా తీసుకున్నాం సార్. సింగిల్ గా ఉండాలి నా ఫ్రెండ్, ఎన్ని రోజులు సింగిల్ గా ఉండాలి చెప్పు. పొట్టలు కలిపేస్తా పిల్ల, ఏదో గొడవ అయిందని సైలెంట్ ఉంది ఆ పిల్ల. సరే రా, చెప్తా అక్క, నువ్వు నాకు మాట ఇచ్చావు నీ పిల్లని సెట్ చేస్తాను. ఎందుకు చెప్తా, ఆ పిల్ల నా చుట్టూ పట్టుకుంటది. ఓకేనా నీకు? నన్ను అంటే ఓకేనా నీకు? వేడనుండక్క, నాకు మాట ఇచ్చినావు, ఆరు 5 రోజులు చూసినా నువ్వేం చెప్పలేవు. నేను సెట్ చేసుకున్నా తెచ్చుకుంటున్నా అంతే. నేను వీడియోలలో దింపలేవు కదా, తర్వాత దింపుతా మెల్లగా. నువ్వు మాట ఇవ్వు, నువ్వు ఇచ్చినావు నాకు మాట. సనతో నాకు సంబంధం లేదు. సనోళ్ళు అసలు సనోళ్ళు చచ్చిపోయింది ఎప్పుడు 4 రోజుల కిందనే. హలో, యా దిస్ ఇస్ సాయి, దిస్ ఇస్ సనా. చెప్పండి. నీతో నేనని అంటివే, నువ్వు లేక నేను లేనంటివే. చెయ్యి నేను నీకొద్దు కదా. నేను నువ్వు నీకు సంబంధించిన వీడియోలు నువ్వేం చేసుకుంటావు నాకు సంబంధం లేదు. నేను ఒక కొత్త పిల్లని దించుకుంటున్నా వీడియోస్ కోసం. నా సింగిల్గా నేను కొట్టుకుంటా, నా పర్సనల్గా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, లవ్ చేస్తాను, అది సెకండరీ. చెప్పు సానా. హలో, చెప్పు సానా. నేను ఫస్ట్ వీడియో పెట్టినాక నా కోసం స్టోరీ పెట్టావా న్యూ కపుల్స్ అని? హలో, వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. వెల్కమ్ బ్యాక్ గైస్. కీస్ ఇవ్వండి గైస్ ఫస్ట్ వీడికి. పిట్స్ వచ్చిందా నీకు? నీకు వచ్చింది. సీఎం ఎక్కింది ప్రియా, కొడ్రి. సో మ్యాటర్ ఏంటిదంటే, సో చిల్ ఉండాలా, ఎంజాయ్ చేయాలా లైఫ్ని. సో అమ్మ కింద ఫంక్షన్ చేస్తుంది అన్నమాట రిషన్న కోసం. వాళ్ళందరూ అటు బయటికి వెళ్ళారు. సో సామాన్యానికి షాపింగ్ అది, రేపు ఫంక్షన్ ఉంది, రిషన్న పేరు మీద ఒక ఫంక్షన్ చేస్తారు అన్నమాట. సో ఇది ఒకతే ఉంది, ఫోన్ చేసిన ఫంక్షన్ అవుతుంది. పెద్ద మనిషి అవుతుండే ఋషి. సో మ్యాటర్ ఏంటిదంటే, ఇంత ఖుషి ఎందుకున్నా అంటే, ఇప్పుడు మౌనిక అక్కకు ఫోన్ చేస్తా, అక్క నా కోసం ఒక పిల్లని సెట్ చేస్తాను, నువ్వు సెట్ చేసు లేదా నేనే ఒక పిల్లని తెచ్చుకున్నా. సిక్స్త్ ఫ్లోర్ నుండి నువ్వు దొంగతుంది. సో అది మ్యాటర్ ఏంటిదంటే, నువ్వు నాకు సెట్ చేస్తానో, నువ్వు సెట్ చేస్తలేవు కాబట్టి నేను ఇప్పుడు ప్రియా దగ్గర ఉన్నా, ప్రియాని తీసుకొని పోయి ఆ పిల్లని తోలుకొచ్చుకుంటా, ఆ పిల్లతో వీడియోలు కొట్టేస్తా. ఆ పిల్ల సానా ఎట్లాగో నేను అవసరం లేదని చెప్పేసింది. మనం ఎందుకు లవ్ చేసినాం భాయి, ఆమె కూడా చేసింది కదా. సో మనమా మన సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ పెడతామో వాళ్ళ సైడ్ నుంచి అంతే ఉండాలా. బతిమ్లా అన్న కాళ్ళు మొక్కినా ఇంకేం చేయాలా? వీడు పోయేటోడు పోతున్నాడు, నన్ను ఎందుకు తీసుకు? ఫ్రెండ్ అంటావు కదా, ఫ్రెండ్ అన్నాడు. చావులో కూడా నీ ఫ్రెండ్ తీసుకుపోతున్నావు. సో అది మ్యాటర్, మౌనికక్క అయితే ఫోన్ చేస్తా ఇప్పుడు. సో అడుగుతా అక్క, మస్తు ఉంటుంది హీరోయిన్ మెటీరియల్ ఎట్లుంటుంది? మనం కొంబదీసి నయని కాదు కదా, నయని పావని కాదు కదా. కాదులేము, అంత పెద్ద లేదు మనకు. కిరికీర అంటే మాకి కిరికీర అంటాం. నాకు డౌటే.
ఈ మధ్య మంచి స్టైలిష్ రెడీ అవుతున్నాడు. అమ్మో రో డేకి మూడు షర్ట్లు మారుస్తున్నాడు. అన్న అన్న పెద్దోడు అయ్యిండే. అవేం లేవులే, సరే ఏదో చిన్న గరీబోళం. 100 రూపాయలు అంగీ 100 రూపాయలు అంగీ 200 రూపాయలు. వీకెండ్స్ అంటే పబ్కి పోతున్నాడు అన్న. ఫుడ్ ఎంజాయ్మెంట్ అంటున్నా. అయ్యో సోను అని ఫోన్ చేస్తున్నా. సోను అంటే ఎంత ఇష్టమరా నీకు? అలాంటి దొంగ లంచోడు. హలో అక్క. చెప్పరా, ఏడున్నావు? నేను ఇక్కడ బయట ఉన్నాని. ఫోన్ చేస్తా అన్నావు, షూట్స్ ఉన్నాయన్నా. మళ్ళీ షూట్స్ లేవేం లేవు, కానీ చిన్న పని మీద బయటకు పోతున్నా, అందుకే ఫోన్ చేసి చెప్తామని ఫోన్ చేసిన. మళ్ళీ చెప్పలేంటావు కదా పోయి వచ్చినాక. ఎటు బయటికి అంటే అటు కాదు, ఈయన హైదరాబాద్ లోనే ఒక 2 అవర్స్ లో వస్తా. ఎందుకు? సో నేను మ్యాటర్ ఏంటిదంటే, నా కోసం ఒక పిల్లని తీసుకొస్తాను. నువ్వు టైం పాస్ కన్నావు, నేను నిజంగా ఒక పిల్లని సెట్ చేసుకున్నా. నేను ప్రియా దగ్గరికి వచ్చిన చిత్రపురి, మీరందరు బయటికి వెళ్ళాడు కదా. సో నేను ప్రియాని తీసుకొని పోయి ఆ పిల్లని తీసుకురాని పోతున్నా. ఎందుకు బ్రో ఎన్ని రోజులు బ్రో? మా వాడు సింగిల్ గా ఉండాలి, నా ఫ్రెండ్ ఎన్ని రోజులు సింగిల్ గా ఉండాలి చెప్పు. పొడ్డలు కలిపేస్తే ఆ పిల్ల ఏదో గొడవ అయిందని సైలెంట్ గా ఉంది ఆ పిల్ల. అక్క అక్క కాదక్క, ఇగో ఆ పిల్లకి నేను అవసరం లేదు. నా సైడ్ నుంచి నేను మంచి ఎఫర్ట్స్ ఇచ్చిన, ఆమె కాళ్ళు మొక్కిన, అన్ని మొక్కిన, ఇంకేం చేయాలి? మస్తు ఉంటుంది అక్క, ప్లీజ్ వదిలేసాక ఇంకా సార్. హీరోయిన్ మెటీరియల్ అక్క, సినిమా కూడా తీయచ్చు ఆ పిల్లని పెట్టి. సరే ఎందుకు చెప్తా అక్క, నువ్వు నాకు మాట ఇచ్చావు నేను పిల్లని సెట్ చేస్తాను. నేను అన్నది కానీ నువ్వు ఇగో ఆ పిల్లకు నేను అవసరం లేదు. ఆ పిల్లకు నేను అవసరం లేనప్పుడు నేను ఎవరితో ఉంటే ఆమెకి ఎందుకు, నేను ఏం చేసుకుంటే ఆమెకి ఎందుకు? వీడు కావాలంటే రమ్మని వీడికి, లేదంటే వీడే మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవచ్చు. నన్ను పట్టుకుంటుంది ఆ పిల్ల ముందే నా విషయంలో. ఇప్పటికే కొన్ని కొన్ని పరసల వీడల ముందు చెప్పుకొని జరుగుతున్నాయి సార్ నా విషయంలో. సరే ఇగో అవన్నీ అవన్నీ మ్యాటర్ కాదు. ఇప్పుడు బయట కూడా మనం స్క్రిప్ట్ అనుకుంటారు. ఆ స్క్రిప్ట్ కాదంటే నువ్వు చెప్పకుండా నువ్వు పిల్లని తెస్తా ఇంకోసం అన్నావు. అది లేకపోతే నిజంగానే స్క్రిప్ట్ అనుకుంటారు. అందుకే నేను ఫిక్స్ అయిపోయినా, నేను తెచ్చేసుకుంటా. ఆ పిల్లతో నాకు సంబంధం లేదు, నేను మందిలో బ్లేమ్ కావాలనుకుంటలేను. మస్తు బ్లేమ్ అయిపోయినా చాలు. నువ్వేడనుండక్క, నాకు మాట ఇచ్చినావు, 5 రోజులు చూసినా నువ్వేం చెప్పలేవు. నేను సెట్ చేసుకున్నా తెచ్చుకుంటున్నా. అరే అక్క ఏందక్క, వీడికి ఎంత పెయిన్ ఉంటది అక్క, పాపం ఒక పిల్ల అయినా పక్కన ఓదార్చి నీకు ఉండాలి కదక్క. నువ్వు మాట ఇయ్యు, నువ్వు ఇచ్చినావు నాకు మాట. సనతో నాకు సంబంధం లేదు. సనోళ్ళు అసలు సనోళ్ళు చచ్చిపోయింది ఎప్పుడు 4 రోజుల కిందనే. ఎందుకు ఫోన్ చేయాలక్క అసలు ఆమెకు? అసలు ఎవ్వరమే నువ్వు చేసావా ఎందుకు చేయాలక్క? అసలు ఎవ్వరమే చేసి ఇగో సరే నీకు విను విను విను, నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను వేరే పిల్లని తెచ్చుకుంటున్నావు, నీ వీడియోస్ నువ్వు ఆపేసుకున్నావు, అది నీకు నీ ఇష్టం. నేనైతే వేరే పిల్లని తెచ్చుకున్నాను, నువ్వు నన్ను వద్దనుకున్నావు, నేను కూడా నేను వద్దనుకుంటున్నావు. నేను చాలా ట్రై చేసినా నువ్వు ఒప్పుకోలేవు, అందుకే వేరే పిల్లని జాయిన్ దింపి వీడియోలు కొట్టుకుంటా నా సింగిల్ అని చెప్తాం. పర్మిషన్ చాలు. పర్మిషన్ నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి ఆమె పర్మిషన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. అయిపోయింది అది మొన్న మాత్రమే ఉన్నాయి, నువ్వే మాట ఇచ్చినావు, మాట మీద ఉండట్లేదు అక్క. ఏందక్క నువ్వు
సరే నీ నువ్వు అన్నందుకు నేను చేస్తా, నా ఫోన్ బ్లాక్ లో ఉందో ఎట్లుందో తెలియదు కానీ ట్రై చేస్తా. అదే చేస్తున్నావు, ఎట్లా కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడతావు ఎవరికోసం పెట్టుకుందాం పాట మంచిది. హలో, దిస్ ఇస్ సాయి. దిస్ ఇస్ సనా. నీతో నేనని అంటివే, నువ్వు లేక నేను లేనంటివే. చెయ్యి. అవును, ఐ హావ్ టు ఇన్ఫార్మ్ యూ వన్ థింగ్. ఎవరితో మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు సన్న. కాన్ఫరెన్స్ లో పెట్టినా చూడు సన్నని. నేను నీకు వద్దు, నేను నీకు వద్దు కదా. నేను నువ్వు నీకు సంబంధించిన వీడియోలు నువ్వేం చేసుకుంటావు నాకు సంబంధం లేదు. నేను ఒక కొత్త పిల్లని దించుకుంటున్నా వీడియోస్ కోసం. నా సింగిల్గా నేను కొట్టుకుంటా, నా పర్సనల్గా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, లవ్ చేస్తాను, అది సెకండరీ. కానీ ఆ పిల్లతో మాత్రం నేను ఉంటా. చెప్పు సానా. చెప్పు సానా. హలో, చెప్పు సానా. నేను ఫస్ట్ వీడియో పెట్టాక నా కోసం స్టోరీ పెట్టావా న్యూ కపుల్స్ అని? ఓకే, చూసి నా బ్లాక్ మెయిల్ ఎట్లా చేస్తుందో అక్కా. చెప్పరా బ్లాక్ మెయిల్ ఎట్లా చేస్తుంది చూసినావా? నన్ను నిన్న కాళ్ళు మొక్కుతా అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంట. తమ్నే లేపించిర్రు డైరెక్ట్. చెప్పు చెప్పక్క. సరే మాట్లాడు ఇప్పుడు. మర్చిపోని అవసరం లేదు, ఇది కూడా మర్చిపోతారు. మంచి మంచి క్రికెటర్లు హీరోలు వాళ్ళే విడిపోతే మర్చిపోతారు, మేమెంత. నిలబడట్లేదు తమ్ముడు కోసం. ఒకటి చెప్పాలా? నేను వచ్చాక విచ్చాక ఏం లేవక్క, సీరియస్ అయిపో, ఫిక్స్ అయిపో. పిల్లని తీసుకొని ఇంటికి వస్తున్నా. వచ్చి మాట్లాడేది ఉంటా పిల్లతో మాట్లాడు, లేకపోతే వద్దు అనుకుంటే మాట్లాడకూడదు. నేను కుల్లా చెప్పేస్తున్నా. తెచ్చుకుంటా ఇన్ని రోజులు మీ మాటిన, ఈ మాటలో మీరు నా మాట వినాల్సిందే. ఫిక్స్ అయిపోరు. అవునక్క, ఎందుకక్క ఆడు కాలు మొక్కిండక్క, నా ఫ్రెండ్ కాలు మొక్కిండు అంటే సరే లవర్ ఎంత వరకు రెస్పెక్ట్ చాలా తగ్గిండు. దాన్ని కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని పెడితే వాడు క్యారెక్టర్ ఏం కావాలి బయట? అక్క అక్క నీకు ఒకటి తెలుసా, నాకు సర్ర అంటే కోపం వచ్చేస్తుంది. అటువంటి ఎంత ఎంత దిగజారిపోయినా తెలుసా? ఆ పిల్ల కోసం అంటే ఆ పిల్లకి అంతగానం లేదా అక్క? మన అనుకున్నా కాబట్టి అన్ని రోజులు. అక్క 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 విను, ఎంత పెయిన్ ఉన్నా మనసులో దాచుకొని ఎంత కోపం వచ్చినా ఆపుకొని మన అనుకున్నా కాబట్టి అన్ని రోజులు కాళ్ళు మొక్కినా, అన్ని రోజులు బతిమలాడినా, అన్ని రోజులు ఫోన్లు దగ్గర దగ్గర ఒక 3-4 వేల సార్లు ఫోన్లు చేసినావు చమ్మకు. నేను కొన్ని మ్యాటర్లలో ఎంత పేషెన్స్ ఉంటానో మీకు తెలుసు, ఎంత సైక్ అవుతానో మీకు మీకు తెలుసు. అటువంటి అసలు వచ్చే అమ్మాయి ఎవ్వరికి తెలియదు, అసలు మన సర్కిలే కాదు అమ్మాయి. కరెక్టే అమ్మాయి,
ఆ పిల్లకి తెలుగునే రాదు, అసలు అమ్మాయికి తెలుగు రాదు, అసలు అమ్మాయి చెప్పినా అది విననే వినదు, అంటది అంతే. అసలు ఇక్కడ అమ్మాయి కాదు, ఇండియానే కాదు అమ్మాయిది. కిజకిస్తాను నిలబడతా. మొన్నటి వరకు సనా కోసం చాలా నిలబడినా గానీ ఈ రోజుతో అది కూడా వీకింది నాకు. సరే అక్క, బాయ్ అక్క. సో గైస్ చూసిర్రు కదా, పక్క ఫిక్స్ అయిపోయింది. మీరు ఎన్ని బ్యాడ్ చేంజ్ చేస్తున్నా, ఇస్కి బ్యాన్ కి ఇచ్చోదు కైసర్ అయితే మాలూమ్. చాలా పెద్ద మాటలు ఆడుతున్నాను, అట్లాంటి మనకు రావు కానీ ఒక అమ్మాయి కాలు మొక్కితే మాత్రం అరే అమ్మాయికుతో కాలు మొక్కించుకుంటా. అబ్బాయి అమ్మాయి కాలు మొక్కిందంటే దిగజారిపోయినట్టు, అదే అమ్మాయి అబ్బాయి కాలు మొక్కితే రెస్పెక్ట్. ఇది ఎక్కడిది? నాకు నేను ఆల్మోస్ట్ నాకు వచ్చిన మెసేజ్లలో ఇన్స్టాలో నేను చెక్ చేసినా, చెక్ చేయడానికి ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు పాజిటివ్ కామెంట్స్ పెట్టారు అంతే. అబ్బాయి విషయంలో మాత్రం ఏదన్నా సాయన్న నువ్వు ఏం తప్పు చేసినావు అంటారు, అదే పిల్ల దగ్గరికి వెళ్ళి కాలు మొక్కితే ఎమోషనల్ బ్యాక్ లే. ఇద్దరు ముగ్గురు కామెంట్లో కూడా పెట్టిర్రు, పెట్టిన వాళ్ళు ఒక 10-15 మంది పెట్టిరు కావచ్చు. అలా నాకు మా అబ్బాయిలు అంటే అఫ్కోర్స్ నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఒప్పుకుంటా. టూ సైడ్ ఆలోచించి మాట్లాడితే చూసిన అమ్మాయిలు ఒక 5-6, థ్యాంక్ యూ, గ్రేట్, నిజంగా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎట్లున్నారో తెలుసు, అబ్బాయిలు ఎట్లున్నారో తెలుసు. సో అది మ్యాటర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్. బై బై.